గారిని కూడా నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఏదైతే మహా అద్భుతంగా కట్టామన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వులో మూడు అంశాలు చాలా స్పష్టంగా ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చారు. ఒకటి, ఏదైతే ఈ మూడు బ్యారేజీల్లో ఇప్పటికి స్పష్టంగా మేడిగడ్డ విజువల్స్నే కనిపిస్తున్నాయి, అన్నారం లీకేజ్ ఉంది, మూడో డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది, కాబట్టి ఈ మూడు డ్యాములలో గేట్లు ప్రీ ఫ్లోలో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఏదైనా సజెషన్స్తో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టినా వాళ్ళే ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటుందో ఉండదో మేము చెప్పలేము అని రెండవది. మూడవది, ఫిజికల్గా టెక్నికల్గా ఈ రెండు అంశాల మీద ఈ డ్యామ్ సేఫ్టీ ఏదైతే ఉందో ఆరుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆరుగురు ఈ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. దీంట్లో క్యాబినెట్ టెస్ట్లు కూడా ఒక కంపెనీతోనే కాకుండా ఆ కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన కంపెనీలతో టెస్ట్లు చేయాలని మూడు కంపెనీలు వాళ్ళు సజెస్ట్ చేశారు. ఈ మూడు కంపెనీల్లో ప్రతి డ్యాముకి రెండు కంపెనీలతో అంటే ఇద్దరు ఒపీనియన్లు తీసుకొని ఆ ఇద్దరు ఒపీనియన్లో మూడు డ్యాములకి తీసుకొని వారి సూచనల మేరకు వీటిని రిపేర్ చేయాలని కూడా కేబినెట్ ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే నడుచుకోవాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే సాధ్యపడితే ఈ వాటర్ని స్టోర్ చేయకుండా గ్యాబియన్ బాక్సెస్ కానీ ఇతరత్ర కానీ టెంపరీ అరేంజ్మెంట్స్తో నామినల్ ఎక్స్పెండిచర్తో లిఫ్ట్ వాటర్ ఏమన్నా చేయటానికి పాసిబిలిటీ ఉంటే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని కేబినెట్ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అది కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ సూచనల మేరకు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, రైతులకు నష్టం కలగకుండా ఉండే విధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా వారి సూచనల సలహాల మేరకు టెంపరీగా నామినల్ ఎక్స్పెండిచర్తో చిన్న రింగ్ బండి లాంటిది కాకుండా ఈ రాక్తో ఒకటి రాక్ ఫార్మేషన్తో చేసేది ఉంటుంది, దాన్ని ఏర్పాటు చేసి దాంతో చేయటానికి ఫీజిబిలిటీ ఉంటుందేమో అని ఒకసారి స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దానికి మెయిన్ ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే